आयन कॉलेज सल दरक अन्नय्या आयन बहुरा पाप होटल तिंद पड़क चिखारा अन्नय्या अन्नय्या ना गुरी अड़गरा अन्नय्या अन्नय्या देवड़ नी पसुपया रघु चचिपया धैर्य मिस्टर राजा इला धैर्य उठर बाबू ना कुंप निल ना चिंतन की माट एला बाबू गुंडे बलहनमा असले अर्पकरा नूस्ते किसकिसला मूर्चा बाबू विटे इंकेमना बाबू अच्छे नी चल की वार्ता बाबू पेपर लार्ता पड़ते ఎవరో చదివి దాని చెబిరి వేస్తారు ఇంకే ఉంది బాబు దాని ప్రాణాలు అలాగే పైన ఎగిరిపోతాయి బాబు దానికేం ఫరవాలి ఈ వార్త పేపర్లో ప్రకటించకుండా నేను కట్టు దిట్టం చేస్తాను ఆ తర్వాత సమయం చూసుకొని మీ చెల్లెలతో నువ్వే ఎలాగో సత్యచెప్పు ఏవో బాబు ఇంటికి పోయిన చెల్లెలి ముఖం ఎలా చూడు నా రఘు ఏడి ఎట్టి నేను ఎవరి సమాధానం చెప్పను తలుచుకుంటే నా గుండె పగిలిపోతా ఉంది బాబు పగిలిపోతా ఉంది లే రాజాలి ధైర్యం తెచ్చుకొని జరగవలసిన కార్యక్రమం ఆలోచించాలి కానీ ఇలా దిగజారిపోతే ఎలా ఎవడండి ఆ హంతకుడు వాడికి మా రఘు ఏం అపకారం చేశాడని ఇంత ఘాతకానికి పాల్పడ్డాడండి హంతకుడు ఫోటో చూసి రఘువే గుర్తుపెట్టాడు మాకు దొరికిన మిగతా సాక్ష్యాలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి హంతకుడి ఫోటో మీ దగ్గర ఉందా అండి ఉన్నది ఇతను పాత నేరస్తుడే ఇంతకు ముందు దొంగతనాలు మోసాలు చేసి జైలుకి వెళ్ళాడే గాని హత్య చేయడం ఇదే మొదటిసారి ఇది అనితి చప్పాకాయలు పడతావరా मन स्वाधीन तपिपत दब दब देवड़े विचिस्ना अर्थ कामी बाबू कलाकार निंदु पसुपु कुंकुमतो वर्धिल्लु तल्ली अन्नय्या अन्नय्या समयानिकि वच्चाम मीरु इवाळ वस्तारो लेदो अनि नेनु एंतो आराटपड्डानु उन्नतम पदवी लभ मंत्री बड़क मंत्री उड़नीर अंत पैकी पंपार अड़न पलव दुरको नावटा की वील्ले समय चूची मिम्मलिदरनी ने पिपचुटा अब अरे रघु अंतटे कावासीदे मेम प्रयाणा की सिद्ध नी पी रा कल ने शांत इधर सारी कल अना मंगलक सुख समय आ अदृष्टहीन लेको పోనిలే అన్నయ్య ఆయన రాలేదని నేను బాధపడతాను అనుకుంటున్నావా ఆయన మనసు నాకు తెలియదా అన్నయ్య ఆయన ఎక్కడున్నా ఆయన మనసు నిండా నేనే ఉంటాను
ना పెనుటి ఇంత చిన్న వయసులోనే అంత పైకి పోయారంటే నాకు మాత్రం గర్వం కాదా అన్నయ్య అన్నయ్య నా ముఖాన బొట్టు పెట్టి ప్రతికిన నాళ్ళు నిండు పసుపు కుంకుమలతో సుమంగళిగా వర్తిల్లాలని ఆశీర్వదించన్నయ్య మనసుకు బాధ తెలియకుండా ప్రశాంతంగా బ్రతుకు తెల్లవర్చుకోతే ఏమండి ఏంటి ఇక్కడ తీరిగ్గా ఒక్కరే కూర్చొని ఏం చేస్తున్నారు చూడండి అడ్రస్ బ్యాంక్ అడ్రస్ రాశాను పర్వాలేదా ఏ అడ్రస్ అయినా ఒకటి ప్రియమైన బావగారికి శాంత అనేక నమస్కారములు ఇక్కడ నేను అన్నయ్య క్షేమం మీ క్షేమ సమాచారాలు అన్నయ్య ద్వారా తెలిసినవి ఇంత కొద్ది కాలంలో మీకు అంత ఉన్నత పదవి లభించినందుకు నేను సంతోషంతో పొంగిపోతున్నాను అది మీ మంచితనానికి దేవుడు మీకు ఇచ్చిన కానుక అయ్యో దేవుడికి మంచి వాళ్ళంటే ఇష్టం అనటానికి ఇంత కట్టే రుజువేం కావాలి పరమేశ్వర మీరు పంపిన చల్లని వార్తకు బదులుగా నేనొక శుభవార్త మీకు అందజేస్తున్నా చెప్పాలంటే సిగ్గు ముంచుకొస్తుంది ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు నాకిప్పుడు మూడో నెల